ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం మగబిడ్డ జననం తల్లి బిడ్డ క్షేమం సో ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆయన ఓ జిల్లాకే అధికారి ఆయన తలుచుకుంటే కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం సేవలు పొందగలగరు కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో అందు అక్కడ అందుతున్న మెరుగైన వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు ధైర్యంగా తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం వేయించారు పలువురికి ఆదర్శంగా నిలిచారు ఆయన మరెవరో కాదు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ భార్య కరుణ బుధవారం సాయంత్రం మాగబిడ్డకు జమనిచ్చారు ఆసుపత్రి సూపరింటెండెంట్కు బి వాగ్దేవి వైద్యులు శ్రావణి త్రివేణి చిన్నపిల్ల వైద్యులకు సంబంధించి గణేష్ చైతన్య వైద్యశాల అందరికి సంబంధించి ప్రసవం చేశారు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు కలెక్టర్ నిశాంత్ కుమార్ గతంలో రంపచోడవరం ఐటీడీఏ పీఈఓగా పనిచేశారనమాట ఆ సమయంలో ఆ సమయంలో అక్కడ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన భార్య తొలి సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చారు అలాగే పార్వతీపురంలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ ఓ ఆనంద్ భార్య కూడా ఇటీవల వన్ నాట్ ఎయిట్ వాహనంలో వెళ్ళి పార్వతిపురం జిల్లా ఆసుపత్రిలో మగబిడకైతే దానించిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ విధంగా మొత్తం మేము చూసుకున్నట్లయితే కలెక్టర్ గారి భార్య అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వేసుకోవడంతో ప్రజలందరికీ కూడా అయితే ఆదర్శంగా నిలిచారనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పార్టీ